తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు రఘునందన్ కు వేద ఆశీర్వచనం చేశారు. పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు రఘునందన్. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నానన్నారు రఘునందన్. నోటీసులు ఇచ్చినా కేసులు పెట్టినా తాను భయపడనని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వారికి కోర్టులు కేసులు కొత్త కాదన్నారు రఘునందన్.